అందరికీ చాలా చారిత్రాత్మకమైన రోజు ఇది. చాలా కొంచెం నిశ్శబ్దం పాటించండి, దయచేసి అంత దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి, అంత దయచేసి నుంచున్నాను, దయచేసి కూర్చోండి. మీరు వీడియోలు తీయకండి ప్లీజ్, దయచేసి కూర్చోండి, కూర్చోండి, ఏదో చేయండి, మీరు కూర్చోవాలి, ఏదో చేయండి. చాలా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు మీరు కూడా కూర్చోండి. చాలా చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన రోజు ఇది. ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ప్రభుత్వం స్థాపిస్తాం. ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ప్రజాస్వామ్యానికి ఇది ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం.